భద్రాద్రి కొత్తగూడెంలో తుమ్మల ఇంటి ముందు సందడి వాతావరణం నెలకొంది. తుమ్మల ఇంటికి అనుచరులు ప్రజలు క్యూ కడుతున్నారు. గుండుగుల్లపల్లిలో నేలకొండపల్లి నేతలు తుమ్మలను కలిశారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ఇక తుమ్మల ఇంటి వద్దకు అనుచరులు చేరుకొని ఆయన రాజకీయ నిర్ణయంపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తన వెంట నడుస్తామని చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మలకు బీఆర్ఎస్ అధిష్టానం పాలక టికెట్ కేటాయించకపోవడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అనుచరులు భగ్గుమంటున్న పరిస్థితి ఉన్నది. 5 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన తుమ్మలకు భారీ ఘన స్వాగతం చెప్పేందుకు స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చిన విషయాన్ని మనం కూడా చూశాము. దమ్మపేట మండలం గండులపల్లిలో తుమ్మల నివాసానికి ప్రతిరోజు పలు నియోజకవర్గాల నుంచి పార్టీలకు అతీతంగా నేతలు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తుమ్మలకు సంఘీభావం తెలుపుతున్నారు. వచ్చిన వారందరితో తుమ్మల తన వ్యవసాయ క్షేత్రంలో ఇంటి వద్ద కూడా ఆప్యాయంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వారంతా కూడా తుమ్మల ఏ నిర్ణయం తీసుకుని ఆయన వెంటే నడుస్తున్నామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి నిన్న కుసుమంచి మండలం, ఈ రోజు నేలకొండపల్లి మండలం, రేపు తిరుమలాపల్లి మండలం, రోజుకొక మండలం నేతలు పార్టీలకు అతీతంగా వెళ్లి తుమ్మలని సంఘీభావంగా ప్రకటిస్తున్నారు. తుమ్మల వారితో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలోనే ఉండండి, ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దాన్ని కట్టుబడి ఉండండి అంటూ తుమ్మల మాట కూడా వారంతా స్పష్టత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే అనుచరుల నుంచి ఒక స్పష్టమైన డిమాండ్ వ్యక్తమవుతుంది. తుమ్మల ఒక నిర్ణయం తీసుకోవాలి, రాజకీయాలు ఒక చారిత్రక నిర్ణయంగా ఉండాలి, మెజార్టీ ఇక్కడ అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని తుమ్మలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ 4-5 రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారంటూ తుమ్మల కూడా వారికి హామీ ఇస్తున్నారు. మొత్తంగా తుమ్మల నిర్ణయంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా తుమ్మలకి పెరుగుతున్న ప్రజా మద్దతుతో బీఆర్ఎస్ అధిష్టానంలో కలవరం మొదలైన కూడా ఇక్కడ రాజకీయ పరిశోధకులు భావిస్తున్నారు. ఈ 4-5 రోజుల్లో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఒక ఉత్కంఠగా మారింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవి.